ఏకతాటి పైకి రావడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తుందా మంత్రి పేర్ని నాని జనసేనానిపై చేసిన విమర్శలు ఆ పార్టీలోని నిస్పృహకు నిదర్శనమని రాజకీయ వర్గాలు అంటున్నాయి ప్రతిపక్షాలు ఏకం కాకూడదని అవి కలిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆ కూటమికే పడుతుందని అధికార పక్షం ఆందోళన చెందుతోందని చెప్తున్నాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు ప్రతిపక్షాలు చేతులు కలపకుండా అడ్డుకోవడానికి వైసీపీ తెరవెనుక వ్యూహం రచన చేస్తున్నప్పటికీ దాని కసరత్తు ఫలించలేదని ఈ సంకేతాలు సూచిస్తున్నాయని సదరు వర్గాలు చెప్తున్నాయి 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమికి జనసేన బయట నుంచి మద్దతిచ్చింది 2019 ఎన్నికల్లో ఈ పార్టీలు చెదిరిపోయి వేటికవి విడివిడిగా పోటీ చేశాయి బీజేపీపై టీడీపీ తీవ్ర స్థాయిలో దాడి చేయడంతో ప్రతి వ్యూహంగా వైసీపీకి బీజేపీ నుంచి అనధికార మద్దతు లభించింది కానీ ఆ ఎన్నికల తర్వాత క్రమంగా వాతావరణం మారుతూ వచ్చింది క్షేత్ర స్థాయిలో టీడీపీ జనసేన కొంత సన్నిహితమయ్యాయి గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల ఈ రెండు పార్టీలు ఇటీవలి స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి కలిసి ప్రయాణించడానికి ఆసక్తిగా ఉన్నట్లు టీడీపీ అధినాయకత్వం కూడా సంకేతాలు ఇచ్చింది బీజేపీ కూడా గతంతో పోలిస్తే వైసీపీ పాలనపై విమర్శలు పెంచింది రైట్ అయితే పవన్ చేసిన ప్రకటనపై రాజకీయ వర్గాలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయి అయితే వైసీపీ వర్గం కూడా కొంత పరిణామాలన్నింటినీ చాలా జాగ్రత్తగా గమనిస్తోంది దీనికి మంత్రి పేర్ని నాని చేసిన ప్రకటన వాళ్ళు చేసిన మాటలు ఇవన్నీ కూడా వాళ్ళలో ఉన్న నిరాశ నిస్పృహలకు అసహనానికి స్పష్టంగా సంకేతాలన్నీ కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా రాజకీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి పరిస్థితులు గణనీయంగా ఎలా మారే అవకాశం ఉంది రాజకీయ ఫ్రంట్ లో ఈ అంశాలన్నీ కూడా మనం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు గారిని అడిగి తెలుసుకుందాం రామారావు గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ విజయ చంద్రిక సో ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభలో జనసేనని చేసిన ప్రకటన ఎటువంటి పరిణామాలకు దారితీయచ్చంటారు విజయ చంద్రిక గత రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భవిష్యత్తులో కీలక మార్పులు తీసుకురానుందని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు ఇప్పటి వరకు కూడా అధికార పార్టీ తెలుగు తమ పార్టీకి వ్యతిరేకంగా ఉండే ఓటు చీలుతుందని కంపెడంత ఆశలతో ఉంది అయితే గత రాత్రి పవన్ కళ్యాణ్ పైగా నిన్న ఆవిర్భావ దినోత్సవ సభ ప్రారంభమయ్యే వరకు కూడా సోషల్ మీడియాలో సింహం సింగిల్ గా వస్తుంది ఎవరితోనూ కలవదు మేము బీజేపీతో కలిసి మా వరకు మేము పోటీ చేస్తాము అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆయన అనుచరులు పేర్కొన్నట్టు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలోనే గత రాత్రి ఈ ప్రచారానికి పవన్ కళ్యాణ్ తన ప్రసంగం ద్వారా ఫుల్ స్టాప్ పెట్టారు భవిష్యత్తులో అధికార పార్టీ వ్యతిరేక ఓటు చేయలదు అని చెప్పి అందుకు తాను పూసి ఇస్తున్నాను అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు దీంతో పాటు విజయ చంద్రిక ఇక్కడ మనం ఒక విషయాన్ని స్పష్టంగా గమనించాలి కొంత బీజేపీ తనకు రూట్ మ్యాప్ ఇస్తే ఆ రూట్ మ్యాప్ ప్రకారం తాను భవిష్యత్తులో ముందుకు వెళ్తాను అని చెప్పి ఆ రూట్ మ్యాప్ కోసం తాను ఎదురు చూస్తున్నాను అని కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు అదేవిధంగా మరో కీలకమైన ప్రకటన కూడా ఆయన చేశారు తన ప్రసంగంలో వ్యక్తిగత ఎజెండాలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి స్పష్టంగా చెప్పారు బీజేపీలో కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి ఈ ప్రకటన చేసినట్టుగా కూడా రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న దశలో రాష్ట్రం 25 కిలోల బియ్యం కాదు 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలి అని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత రాత్రి ప్రకటించారు ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఎజెండాలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం భవిష్యత్తు తరం కోసం పుట్టబోయే బిడ్డల కోసం అదేవిధంగా ఉరకలేసి వస్తున్న యువత కోసం మనం కలిసి పనిచేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది లేకపోతే చరిత్ర క్షమించదు అని చెప్పి కూడా ఆయన స్పష్టంగా పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన ప్రసంగం మొత్తంలో చివరి 3 నిమిషాల్లో చేసిన వ్యాఖ్యలే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను భవిష్యత్తులో మలుపు తిప్పబోతున్నాయని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు ఇటీవల కాలంలో
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికల ఏ క్షణంలో వచ్చినా ఎదుర్కొనేందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉంది అని చెప్పి కూడా ఆయన ప్రకటించారు. ఆయన పరోక్షంగా కొన్ని సంకేతాలు కూడా ఇస్తున్నారు, గతంలో కూడా ప్రకటించారు. కలుపుకుపోయే శక్తులు ఏ వచ్చినా కూడా తాము కలుపుకొని వెళ్తాము, ఈ రాష్ట్ర భవిష్యత్తు అంధకారం చేయబోము, వెలుగుల కోసం మేము ప్రయత్నం చేస్తాము అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గత రాత్రి ఒక ఆయన ప్రసంగంలో కూడా ఒక ప్రకటన చేయటం, ఇవన్నీ కూడా భవిష్యత్తు రాజకీయాలకు గతంలో ఏదైతే 2014లో బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేశాయో అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అటువంటి రాజకీయాలు ఏమైనా వస్తాయని చెప్పి పరిశీలకులంతా కూడా ఆసక్తిగా పొత్తు పొడిచే అవకాశం ఏమైనా ఉందా ఈ అంశంలో? ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఈ అంశంపై పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు, వ్యతిరేక ఓటు చీలకూడదన్న సంకేతాలని ఇస్తున్నారు. అటు చంద్రబాబు కూడా చేసిన వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి, ఈ రోజు పవన్ కళ్యాణ్ అలా ఉన్నాయి. ఓవరాల్ గా ఏదైనా ఒక కొత్త పొత్తు ఆవిర్భవించే అవకాశం ఉందా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యి? అదే విషయానికి రాబోతున్నాము. తప్పనిసరిగా అటువంటి పొత్తు కూడా వచ్చే అవకాశం ఉంది, స్పష్టంగా తెలుస్తుంది కూడా అది. ఎందుకు అని అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేదు అని, పైగానేమో వ్యక్తిగత ఎజెండాలు పక్కన పెట్టి అందరం కలిసి రాష్ట్రాభివృద్ధి కోసం ముందుకు వెళ్ళాలి అని చెప్పి, కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనకు సంబంధించి భవిష్యత్తులో ఈ కొత్త పొత్తులు రాబోతున్నాయనేది స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టయింది. విజయ చంద్రిక, ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్పీ సమావేశం, దాదాపుగా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని శాసనసభాపక్షం నేతగా ఎన్నుకునే రోజు మినహా ఈ రోజు వరకు కూడా 2 సంవత్సరాల 8 నెలల కాలంలో నేటి వరకు కూడా ఎటువంటి ఎల్పీ సమావేశం శాసనసభాపక్ష సమావేశం జరగలేదు. ఈ రోజు 2 సంవత్సరాల 8 నెలల తర్వాత ఆ శాసనసభాపక్ష సమావేశం జరగబోతుంది. జనసేన అని ప్రకటన తర్వాత ఈ ఎల్పీ సమావేశం జరగబోతుండటంతో ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేయనున్నారని చెప్తున్నారు. మరోవైపు ఆయన బావమరిది ఆయన బావ అనిల్, బ్రదర్ అనిల్ కూడా చేస్తున్న ప్రకటనలపై కూడా దీనిపై స్పందించే అవకాశం ఉంది అని నేను చెప్తున్నారు. గత రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అయిపోయిన వెంటనే కూడా మంత్రి పేర్ని నాని చేసిన ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు కూడా కొంత వైరాగ్యం కనిపిస్తుంది అందుట్లో. మీ అన్నకి ఎందుకు నమస్కారం పెట్టలేదు, ఇవన్నీ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన మాత్రం రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాల్లో దుమారం రేపుతుంది. పైగా గతంలో 2014 ఎన్నికలకు ముందు జనసేన బీజేపీ అండ్ టీడీపీ కలిసి పనిచేసిన సందర్భాన్ని మనం ఈ సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలి. అందువల్లనే భవిష్యత్తులో కూడా ఇటువంటి పొత్తే పొడుస్తుంది అని చెప్పి అన్ని పార్టీల నేతలు ఊహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఇందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో పనిచేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ సందర్భం మళ్ళీ వచ్చినా కూడా అందుకు స్వాగతిస్తామనే పనిలోనే తెలుగుదేశం ఉంది. ఇక ఒకే ఒక్క విషయం తేలాల్సి ఉంది ఏంటంటే, ఈ 3 పక్షాలకి మధ్యని సయోధ్యలోకి తీసుకొచ్చి ఒకే తాటిపైకి నిలిపేందుకు బీజేపీ అగ్రనేతలే రంగంలోకి వస్తారు అని చెప్తున్నారు. పైగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా డైరెక్షన్ లోనే ఇదంతా నడుస్తుంది అని కూడా చెప్తున్నారు. ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా ఇటీవల ఉత్తరప్రదేశ్ లో 5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో బీజేపీ కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో తమ ఉనికిని నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. పైగా నిన్న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ కి జనసేనకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఆయన కూడా గత రాత్రి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంక్లూడింగ్ వైసీపీ అందరికీ కూడా ఆయనకి నమస్కారాలు చేశారు. వైసీపీకి నమస్కారం చేయమని తాను సంస్కారం చెబుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చూస్తే, ఆ తర్వాత విమర్శలు చేసినప్పటికీ కూడా హుందాగా వ్యవహరించాలి, నాకు ఎవరి మీద కూడా వ్యక్తిగతమైన కక్షలు లేవు అని నేను చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే మాత్రం గత రాత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో 2024కు ముందు కానీ 2024లో వచ్చే ఎన్నికలకు కానీ భవిష్యత్తు రాజకీయాన్ని స్పష్టం చేస్తుంది అని చెప్పి మాత్రం చెప్పవచ్చు. రాజకీయ పరిశీలకులు కానీ రాజకీయ పక్షాలు కానీ కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. జనసేన అని ఒకవైపు ఇటువంటి సంకేతాలను పంపుతూనే రెండో వైపు ఎంత జాగ్రత్తగా ఉండాలనేది కూడా చెప్పారు. వ్యక్తిగత ఎజెండాలు అందరూ పక్కన పెట్టి ముందుకు వస్తే కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించడంతో ఇది బీజేపీలో ఉన్న కొంతమంది నేతలకు స్పష్టంగా తగిలిందని చెప్పవచ్చు. అమిత్ షా డైరెక్షన్ తర్వాత అమరావతి విషయం మీద బీజేపీ నేతలంతా కలిసి ముందుకు సాగుతున్నప్పటికీ కూడా గత రాత్రి జరిగిన ఆవిర్భావ సభ సందర్భంగా జనసేన అని చేసిన ప్రకటన
బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తే ఆ రూట్ మ్యాప్ ప్రకారం తాను ముందుకు వెళ్తాను అని చెప్పి కూడా ఆయన చేశారు. ఇక్కడ మరో రెండు విషయాలను కూడా మనం గమనించాలి. కూల్చేవాడు ఉంటే కట్టేవాడు ఉంటాడు, చీకట్లోకి తోసేవాడు ఉంటే వెలుగులోకి తీసుకొచ్చేవాడు ఉంటాడు అని చెప్పి కూడా జనసేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రెండు వ్యాఖ్యలు కూడా వైసీపీని ఉద్దేశించినవేనని, ఆ బాధ్యత కూల్చేవాడు ఉంటే కట్టేవాడు ఉంటాడు, లేకపోతే చీకట్లోకి నెట్టేస్తే వెలుగులోకి తెచ్చేవాడు ఉంటాడు అనేది, ఈ రెండు వ్యాఖ్యలు కూడా అందరం కలిసి పనిచేస్తేనే ఇది సాధ్యం అవుద్ది అని చెప్పి కూడా ఇన్ బిట్వీన్ లైన్స్ చూస్తే మాత్రం అది స్పష్టంగా తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయనేది గత రాత్రి పవన్ కళ్యాణ్ చెప్తే, ఈ రోజు దీనిపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుంది, ఒకవేళ అధినేత చంద్రబాబు కానీ లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కానీ ఎలా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రమే దీని మీద స్పందిస్తారు, మిగతా నేతలు ఎవరు కూడా దీని మీద మాట్లాడవద్దు అని చెప్పి కూడా ఆ పార్టీ నేతలకి స్పష్టంగా చెప్పినట్టు గత రాత్రి సంకేతాలు పంపినట్టు తెలిసింది. ఇక బీజేపీతో కలిసి ఆయన ప్రయాణం చేస్తున్నాడనంటే సిపిఐ సిపిఎం కలిసి పనిచేసే అవకాశం లేదు, ఎందుకంటే విధానపరమైన నిర్ణయాలు అదేవిధంగా సైద్ధాంతిక విభేదాలు బీజేపీకి వామపక్షాలకి మధ్య ఎటు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఈ పొత్తు ఏదైతే ఉందో 2014లో ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో అదే పరిస్థితి రాబోయే ఎన్నికల ముందు కూడా ఉంటుంది అని చెప్పి అటువంటి పొత్తులు పొడుస్తాయి అనని కూడా గత రాత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బట్టి స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి రాజకీయ పార్టీల నేతలకి అర్థం అవుతుంది. విజయ్ చంద్రిక, థ్యాంక్ యూ రామారావు.